రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయాలతో నాడు నేడు పనులను చేపట్టి పాఠశాలను రూపురేఖలు మార్చాలని సంకల్పంతో శ్రీకారం చుట్టింది. కానీ నాడు నేడు పనులకు నోచుకోక కొన్ని పాఠశాలలు ఇంకా అధ్వానంగానే ఉన్నాయి. ఇందుకు నిదర్శనం కడప జిల్లా బి కోడూరు మండలం కొండంపల్లి గ్రామ పాఠశాలలే అని స్పష్టంగా కనబడుతున్నాయి. కడప జిల్లా బి కోడూరు మండలం కొండంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాలు ఉన్నారు. కానీ ఆ పాఠశాలకు ప్రభుత్వం నాడు నేడు పనుల కింద మరమ్మత్తు పనులను చేపట్టలేదు. మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో పాఠశాల భవనం అధ్వానంగా మారింది. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులకు కనీస వస్తువులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణ చుట్టూ మురికి నీటితో అపరిశుభ్రతగా మారింది. దీనికి తోడు కొందరు గ్రామస్తులు పాఠశాల ఆవరణ పశువులకు సైతం ఉపయోగిస్తున్నారు. ఎంత తతంగం జరుగుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే పాఠశాల రూపురేఖలు మారే అవకాశాలు లేవు.